ప్రియమనే ఈ సమయంలో ఏ సమయరే యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు సిలువలో పలికిన క్రూసరే కహిదివా ఆరో మాట ఏంటో స్పష్ట కథ కోణ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం ఆమె దగ్గరలే యోహాను సువార్త జోహాను లిఖిత సుసమాచ యోహాను సువార్త జోహాను లిఖిత సుసమాచ 19వ అధ్యాయం 19వ అధ్యాయం 30వ వచనం 30 పదం యేసు జిస్సు ఆ చెరక పుచ్చుకొని సేతు ఏనే సమాప్తమైందని చెప్పి సమాప్త హెలా బలే కహి తల వంచి ముండును అయి ఆత్మను అప్పగించుకొనెను ఆత్మకు సమర్పణ కొల్లే ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటే ప్రభు జిస్సు సిలువలో పలికిన ఆరో మాట క్రూసర కహితువ స్పష్ట కథ సమాప్తమైనది సమాప్త హెలా సాధారణముగా మనం ఏదైనా పనిని చేసేటప్పుడు జాగ్రత్త కార్యకలాపాలు అది సమాప్తి చేసిన పిమ్మట దా సమాప్త కరిబా పోరే సమాప్తమైనది అని అంటాం సమాప్త హెల్లా కోయతా మరి యేసు క్రీస్తు వారు ప్రభు యేసు క్రీస్తు సిలువలో క్రూసరే ఆరో మాట అనుటకు స్పష్టత కోయవకు అవసరత ఏమిటి ఆవశ్యకత కోణం యేసు క్రీస్తు వారు ప్రభు యేసు క్రీస్తు ఏ పనిని సంపూర్తి చేసి కేవు కార్యకు సమాప్త కోరి ఈ మాట అంటున్నారు ఏ కథ కోచంది తన జీవిత కాలము తనకు జీవన కాలరే అనగా అర్థా ఆయుష్కాలం సమాప్తమైనదని ఆయుష్కాలం సమాప్తం ఎలా కో సమాప్తమైనది అంటున్నారు సమాప్తం ఎలా కోచంది ఈ ప్రశ్నలకు గల సమాధానం ఈ ప్రశ్నల ఉత్తరం మన ముందు తెలుసుకుందాం ఆమె పూర్వపాతమే జానేవా ప్రియులారా ప్రియమన్న యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు సామాన్యమైన వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి నుహ కరిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఒక భిన్న సృష్టి అయినాయి ఇంతటి మహా వ్యక్తి ఎత్తే మోహన్ వ్యక్తి ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చారు ఏ పృథ్వరకు కేవు కార్యకరిపై అసలు ఏ పనిని సమాప్తి చేశారు కేవు కార్యకు సమాప్త కొల్లే దానిని గూర్చి బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే సరే బైబిల్ ఆలోచన కొల్లే యోహాను సువార్త జోహాను 17వ అధ్యాయం 70వ అధ్యాయం 4వ వచనం చారి పదం యోహాను సువార్త జోహాను 17వ అధ్యాయం 70వ అధ్యాయం 4వ వచనం చారి పదం చేయుటకు కరిబకు నీవు నాకు ఇచ్చిన పని నువ్వు మొత్తం దేవుడివా కర్మ నేను సంపూర్ణంగా నెరవేర్చి సమాప్త కొరి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని పృథ్వీ తుమకు మహిమాన్విత కొరి వచ్చి అంటే యేసుక్రీస్తు వారు మన ప్రభు యేసుక్రీస్తు దేవుడు అప్పగించిన పనిని ఈశ్వర సమర్పిత కర్తవ కార్యము సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణ రూపే సమాప్త కొరి భూమి మీద దేవుని మహిమ పరిచారు పృథ్వీ ఈశ్వరుకు మహిమ కొల్లే మనిషికి మనుష్యకు ఆయుష్కాలంతో పాటు ఆయుష్కాల సోయతో దేవుడు కొన్ని పనులను కూడా అప్పగించారు ఈశ్వరకి అలాగే యేసుక్రీస్తు వారికి కూడా యేసుక్రీస్తు కొన్ని పనులను అప్పగించారు ఇతడి కార్య జోగాయి ఆ పనిని సంపూర్తి చేసి కార్యకు శశకొరి నేను నిన్ను భూమి మీద మహిమ పరిచితిని మహిమాన్విత కొరియొచ్చి కూర్చుంది అనగా యేసుక్రీస్తు వారు మన యేసుక్రీస్తు తాను భూమి మీద చేయవలసిన పనిని సంపూర్తి చేసి సిలువలో నా పని సమాప్తమైనది అని పలుకుచున్నారు మరో కమ సమాప్తం వచ్చి వెళ్ళి కూర్చుంది యేసుక్రీస్తుగా అప్పగించిన ప్రభు యేసుక్రీస్తుకు జోగైతివా అనేక పనులలో అనేక కార్యరే కొన్ని పనులను మనం కేతుడి కార్యకమే ఆలోచించుట ఆలోచన కొరివారు ఆవశ్యకము ఆవశ్యకటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పృథ్వీ కాకి అసలే మన తండ్రి అయిన దేవుని పిత ఈశ్వరంకు ఈ లోకానికి పరిచయం చేయుట కొరకు ఈ జగతుకు పరిచిత కొరివపై మరియు ఆవరి తండ్రి మనస్సును పితంకుర మొన్నకు ప్రజలకు బయలుపరచబడటకు లోకమునకు ప్రకాశిత కొరివపై ఈ భూమి మీదకు వచ్చారు ఏ పృథ్వీకు అసలే అలాగే సిపరి దేవుని రాజ్యమును స్థాపించుటకు ఈశ్వరుకు రాజ్య స్థాపన వంతే దయ్యము రాజ్యము చూపుటకు పుత్ర రాజ్య దెఖాయిపై ఈ లోకానికి వచ్చి ఏ జగతుకు వచ్చి ఆయన పనిని సంపూర్తి చేశారు కార్య శస్సుకొల్లే అలాగే సిపరి ప్రపంచంలో జగతోరు పాపంలో ఉన్న సర్వ మానవాలని పాపరుదివ సమస్త లోకం రక్షించుటకు ఆయన భూమి మీదకు వచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే బైబిల్ దక్కి తిమోతికు రాసిన మొదటి పత్రిక తిమోతికు ప్రథమ పత్రం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం 15 పదం తిమోతికు రాసిన మొదటి పత్రిక తిమోతికు ప్రథమ పత్రం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం 15 పదం పాపులను రక్షించుటకు పాపి మనకు పరితృణ కొరవని యేసు లోకమునకు వచ్చాను జగత్తుకు అసలే అనగా యేసుక్రీస్తు వారు మన యేసుక్రీస్తు పాపులను రక్షించు పాపి మనకు రక్షకులు ఈ భూమి మీదకు వచ్చారు పృథ్వీకు అసలే పాపులను రక్షించారు పాపి మనకు రక్షకులే తండ్రి అప్పగింపబడిన పనిని పిత దైతివ కార్యకు సంపూర్తి చేశారు సంపూర్ణ కొల్లే మరొక మాటను మనం చూడగలిగితే ఆ యొక్క వాక్యం దగ్గర వెళ్ళే మత్తయి సువార్త మత్తయి లేదా సుసమాచారం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 21వ వచనం ఎక్కువసి పోదాం మత్తయి సువార్త మత్తయి లేదా సుసమాచారం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 21వ వచనం ఎక్కువసి పోదాం ఆమె ఒక కుమారుని కనును సేక పుత్ర ప్రసవ కొరివే తన ప్రజలను తాకు
लोकों को वारे पापमल नुंडी समान को पापो रो आयने रक्षिंचुनो से परित्राण करिबे गनुका तेरनो आयने की यीशु अनु पेर पेट्ट दुवने नु तांको जिसु नामो दबो अनेक यीशु कृष्ट वारु अनेक प्रभु जिसु पापम तो उन्ना प्रसलनु पापरत वा लोको मनु आयना मात्रमे रक्षिंचकल तांके ही रक्षा करी परिबे कारणम कारणो आयना मात्रमे परिशुद्ध तांके ही पवित्र मरोक मात्र मन छोड़ गलते आवडे विषय में आलोचना करले लोका सुवार्त लोकल तो सुसमाचार పంతొమ్మిదవ అధ్యాయం ఉనిసి అధ్యాయం పదవ వచనం దాస పదం లోకాస రాసిన సువార్త లోకలిత సుసమాచారం పదవ అధ్యాయం ఉనిసి అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం ఉనిసి అధ్యాయం పదవ వచనం దాస పదం నశించిన దానిని విన్నస హజ్జి చేతి వరకు వెదకి రక్షించుటకు హజ్జి రక్షణ కరివకు మనిషి కుమారుడు వచ్చెనని మనిషి పుత్ర ఆసి వచ్చెను అతనితో చెప్పాను తాంకు కహలే అనగా యేసుక్రీస్తు వారు అనే ప్రభు యేసు భూమి మీద నశించిపోతున్నా కొద్దిప్రే హజ్జి జావుతువా ఎన్నో ఆత్మలను రక్షించుటకు అనేక ఆత్మలను రక్షణ కరివకు మీదకు వచ్చారు ఈ పృథ్వీపు వసిలే మరొక మాటను మనం చూడగలిగితే ఆవిడ విషయమ దేకి పరిలే మార్కు సువార్త మార్కులతో సుసమాచారం పదవ అధ్యాయం దాస అధ్యాయం మనుష్య కుమారుడు మనుష్య పుత్ర పరిచారం చేయించుకొనుటకు రాలేదు పైబకు వచ్చినంది పరిచారం చేయుటకును సేవ కరిబకు అనేకులకు ప్రతిగా అనేకంగా నిమంత్రి విమోచన క్రయధనముగా ముక్తుల మూల్య సురన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను ప్రాణదేవకు వచ్చి అనగా మనే మనందరి కోసం మన సమస్తం కోసం యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు చచ్చిన వారిగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చి ఆయన మన తన ప్రాణాన్ని ప్రాణకు మన కొరకు అర్పించారు అమ్మపై సమర్పణ యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకొని అమ్మపరి శరీర ధారణ కొరిది ఆయన భూమి మీద ఏ పాపము బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూడగలిగితే బైబిల్ గ్రంథంలో విషయ దిక్కి వరలే యోహాను సువార్త జోహానులో సుసమాచారం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 46 వచనం 46 పదం యోహాను సువార్త జోహానులో సుసమాచారం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 46 వచనం 46 పదం నా యందు పాపం ఉన్నదని మోటరే పాపం వచ్చి మేలో ఎవడు స్థాపించును తుమటరకే నిరూపణ కరిను యేసుక్రీస్తుల పాపం ఉన్నదని ప్రభు యేసు కొడరే పాపం వచ్చి బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదు బైబిల్ ఏమంటారే లేఖమైన యేసుక్రీస్తు గురించి బైబిల్లో యేసు గురించి బైబిల్ రే పరిశుద్ధుడు అని వ్రాయబడి ఉంటుంది పవిత్రకై లేఖాయిచి కింద ఆయన ఎందు పాపం ఉన్నట్లు తాంకొడరే పాపం వచ్చి ఎక్కడ కూడా వ్రాయబడలేదు ఏమంటారే లిఖితో ఉన్నాయి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు రక్షణ మాటలు ప్రకటించి పరిత్రణల విషయ ఒక ప్రచార కొరి ప్రకటించుటకే ప్రచార కొరిపపై పరలోకం నుండి భూమి మీదకు వచ్చానని స్వర్గరు ప్రతిబింబం బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు మార్కు సువార్త మార్కులతో సుసమాచారం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 38వ వచనం 38 పదం మార్కు సువార్త మార్కులతో సుసమాచారం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 38వ వచనం 38 పదం ఆయన సే ఇతర సమీప గ్రామములలోను అన్య నికటతర గాంగుడికు నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి ప్రచార కొరకై జీబా అసంతు ఇందు నిమిత్తమే కదా ఏ ఉద్దేశరే నేను బయలుదేరి వచ్చి తినని వారి వచ్చి వారితో చెప్పాను సమనకు కహలే అనగా యేసుక్రీస్తు వారు అనే ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఈ పృథ్వీపురకు సువార్తను ప్రకటించడానికి వచ్చారు సుసమాచార ప్రచారపై అసలు ఆయనకు అప్పగింపబడిన అనేక పనులలో నాకు దయచేత అనేక ఖర్చులు ఒక పని ఒట్టే కమ్మ వార్తను ప్రకటించడం సుసమాచార ప్రచార కరిబా అనగా అర్థాత్ పరలోకపు తండ్రి స్వర్గీయ పిత యేసుక్రీస్తు వారికి అప్పగింపబడిన పనిని యేసుకృష్ణకు దయచేతి ఖర్చుకు సంపూర్తి చేసినట్లుగా శస కొరల పొరి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో మనకు దేఖజావచ్చు ఇలా యేసుక్రీస్తు వారు ఎవరి ప్రభు యేసుక్రీస్తు 33.5 సంవత్సరములు బ్రతికి 33 వర్ష పొంచి తండ్రి తనకు అప్పగింపబడిన పనిని పిత తనకు దయచేతి ఖర్చుకుడికి సంపూర్తి చేసి సంపూర్ణ రూపే శస కొరి సిలువలో క్రూసరే సమాప్తమైనది అని పలికారు మరి క్రీస్తును ధరించుకున్న మన సంగతి ఆ కృష్ణకు ధారణ కొడుతూ అమ్మ పరిస్థితి క్రీస్తును ధరించుకున్న మనకు కూడా కృష్ణకు ధారణ కొడుతూ ఆమె మన మధ్య దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడని ఈశ్వరుకేతడి దాయిత్వ తెలియబలి ఎవరో మర్చిపోకూడదు కేయి పసరి జవనాయ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పృథ్వీ జన్మ ప్రత్యేక లోకో
देवुनि पनी छेटके पुट्टार इश्वरुको कार्य करबापई जन्मिले ए विषयनी एवरु मर्चिपोकूडदु ए विषय के पसरु नाय मरि देवुडु मनकि एलांटि पनि अप्पगिंचारु आ इश्वरुको केव प्रकार कार्य मन बाइबल ग्रंथमलो चूडगलिगिते मन बाइबल ले देखि परिले एफेसियलकु रासिन पत्रिक एफेसिय मण्डलिकु पत्र 2व अध्याय 2व अध्याय 10व वचन 10 पद एफेसियलकु रासिन पत्रिक एफेसिय मण्डलिकु पत्र 2व अध्याय 2व अध्याय 10व वचन 10 पद मरियु आवरि वाटि एंदु मनं नडुचुकोने वल्लनि सत्रमे चल्लिवकोई देवुडु मुंदुगा सिद्धपरिचिन ఈశ్వర పూర్వపు ఆయన కొరదివా సత్క్రియలు చేయటకే సత్కార్య కరవని మనం మనం క్రీస్తు యేసునందు ఆమె యేసుక్రీస్తుం కొడరే సృష్టింపబడిన వారమే రక్షణ అయ్యొచ్చు ఆయన చేసిన పని ఏ ఉన్నాము తన కృత కార్య అయ్యొచ్చు మనము కూడా ఆమె మధ్య యేసుక్రీస్తు వారి వలె యేసుక్రీస్తుం కొపరి సత్క్రియలను సత్కార్య గుడికో వాక్యానుసారమైన క్రియలను వాక్యానుసార కార్య గుడికో ఆయుష్కాలం ముగిసేలోపు ఆయుష్కాల శేషభవితరే సంపూర్తి చేయాలి శేష కరవర వచ్చు దేవుడు మన కొరకు ఈశ్వర అమ్మపై కొన్ని పనులను సిద్ధపరిచి ఇతడి కార్య ప్రస్తుత కొరి ఈ భూమి మీదకు పంపాడన్న విషయం ఈ పృథ్వీపు పఠైల కొయి విషయం ఎవరు మర్చిపోకూడదు ఏ పాస్టర్ జవనాయ్ దేవుడు అప్పగించిన పనులను ఈశ్వర దైవ కార్యగుడికో గడిచిపోతున్న కాలంతో పాటు మితి జాతువ సమయ సోయితో ఆయన పనిని కూడా సంపూర్తి చేయాలి తనకు కార్య మధ్య శేష కరివా నిజానికి ప్రకృతరే దేవుని మీద ధ్యాస ఉంటే ఈశ్వరుకు పడ ధ్యాన తిలే ఆయన అప్పగించబడిన పనిని తనకు దైవ కార్యగుడికో కాలము పూర్తయ్యే లోపు సమయ శేషాల విత్తరే సంపూర్తి చేయటకు శేష కరివకు త్వరపడతాం మరి ఎంత మంది క్రైస్తవులు దేవుని పని చేస్తున్నారు ఈశ్వరుకో కార్య కోరుచున్నారు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే బైబిల్ దెక్కిలే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ మండలిని కూడా పత్రం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం 21 పద ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ మండలిని కూడా పత్రం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం 21 పద అందరూను సతిరే తమ సొంత కార్యములో చూచుకొనుచున్నారు కానీ నిజ కార్య దక్కుచుంది కేను యేసుక్రీస్తు కార్యములను చూడరు యేసుక్రీస్తు యొక్క విశేష చేష్ట కరుణంది భూమి మీద పుట్టిన పృథ్వీపై జన్మ అయితివా ప్రతి మనిషి ప్రత్యేక వ్యక్తి తన సొంత కార్యములనే చూచుకుంటున్నారు నిజ కార్య విషయ ఆలోచన కోరు యేసుక్రీస్తు కార్యములను చూడరు యేసుక్రీస్తు విషయ ఆలోచన కోరు యేసుక్రీస్తు కార్యములు ఏంటి యేసుక్రీస్తు కార్య కోణం సువార్తను ప్రకటించే పని సుసమాచార ప్రచార కరివే కార్య దేవునిని మహిమ పరిచే పని ఈశ్వరుకు గౌరవ దేవ కమ్మ నశించిపోతున్న ఆత్మలను వినసోయజత్ ఆత్మ మనకు రక్షించే పని రక్ష కరివే కమ్మ అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖురపే కథ అవుతువా మూర్ఖుల నోరు ఈ మూర్ఖ మనకు పట్టి ముయించే పని బాంధ ఇలాంటి పనులను ఎవరి కర్చుగుడికు మనమందరం కూడా ఆమె సమస్తే చేయవలసిన వారమై ఉన్నాం పరివలకోవచ్చు మరి ఇన్ని పనులను పక్కకు పెట్టి ఎత్తే కర్చుగుడికు పక్కన రోకి ఏ పనుల్లో నిమగ్నం అయిపోతున్నారు లోకంలో ఉన్న పనులకు నిమగ్నం అయిపోతే ఎందుకు పనికిరాని వారిగా నరకానికి వెళ్ళిపోతారు అలాంటి వారిలో మనం ఉండకుండా యేసుక్రీస్తు వారు తనకు అప్పగింపబడిన పనిని కార్యకు ఎలా పూర్తి చేశారు అలాగే మనము కూడా మనకు అప్పగింపబడిన పని మనకు దియజైతవ కమ్మ పూర్తి చేయాలి శేష కరివరచి ఎందుకంటే కారణం ఏ క్షణాన మనం కన్ను మూస్తామో కేవ ముహూర్తమే మనకు తెలియదు మనకు జ్ఞానం అలాగే యేసుక్రీస్తు వారు శబరు యేసుక్రీస్తు తను చనిపోయే ముందు నాకు మృత్యు పొరపొరు నా పని సమాప్తమైనది అని మరో కార్య శేష హల్లకు తండ్రిని సంతోషపరిచారు పితంకు సంతోష్టిత కొరలే అలాగే మనము కూడా శబరు ఆమె మధ్య మనం చనిపోక ముందు ఆమె మరివ పొరపే మన పనిని పూర్తి చేయాలని కార్య శేష కరివకొయ్ దేవుడు అనుకుంటే ఈశ్వర భబిలే మనిషి ఏం పని చేస్తున్నాడు మనుషు కేవ కార్య కొరుచు దేవుని కోసం ఏం కష్టపడుతున్నాడు ఈశ్వరుకు పై కేవ కమ్మ కొరుచు మనిషి మనుషు దేవుని మీద ఈశ్వరుకు ఉపరే ధ్యాస ధ్యానం ఆసక్తి ఇచ్చుకో పట్టుదల కలిగి ఉండాలి జీతై రోయవరచ్చు అలా కలిగి ఉండి సపరి తాయి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు తన పనిని నాక కార్యకు ముగించి సమాప్త కొరి సమాప్తమైనది అన్నారు సమాప్త హెలా కొయలే మన సొంత కార్యాలలో నిమగ్నమై ఉండుటకు నిజ కార్యాలు రాయిపోయి ఎంత గొప్ప రక్షణనిచ్చి ఎడే పొడ పవిత్రను యేసుక్రీస్తు వారు మనల్ని పిలవలేదు యేసుక్రీస్తు అమ్మకు ఆహ్వానం కొన్నాంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఇష్టం కూడా బాప్తిజితో సమస్తే తండ్రి అప్పగింపబడిన పనులలో పిత దైవ కార్యగుడి కొరు నిమగ్నమై నిబిష్ట హోయి మన పనిని సంపూర్తి చేయాలి ఒక కార్యకు శేష కరివర వచ్చి సమాప్తమైనదని చెప్పి సమాప్త హెలవలి కహి చనిపోయే పరిస్థితి మరివ పరిస్థితి ప్రతి క్రైస్తవుని జీవితం కనబడాలి ప్రతి క్రిస్టియన్ జీవన దేవుడు అప్పగించిన పని ఉందని ఈశ్వరు దేవ కమ్మ వచ్చికోయి ఆ పనిని నిర్ణయించిన కమ్మకు నిరూపణ కొరది ఆయుష్కాలంలో చేయాలని ఆయుష్కాల భిత్ర కొరవరొచ్చి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ప్రతి క్రిస్టియన్ జాణివరొచ్చి మరొక మాట మనం చూడగలిగితే ఆవిడ విషయమే దిగి పరిలే రోమేలకు రాసిన పత్రిక రోమే మండలి కూడా పత్రం 14వ అధ్యాయం 14వ అధ్యాయం
పన్నెండవ వచనం. బారపదం. రోమిల్కు రాసిన పత్రిక. రోమి మండలి కూడా పత్రం. పద్నాలుగో అధ్యాయం. చౌదో అధ్యాయం. పన్నెండవ వచనం. బారపదం. ప్రతి నాలుకయు. ప్రత్యేక జిబ్బ. దేవుని స్తుతించును అని. ఈశ్వరుకు స్తుతి కొరకు. ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు కోవచ్చును. అని వ్రాయబడి ఉన్నది గనుక. తా లెక్క వేసేసేది. మనలో ప్రతి వాడును. అమడరే ప్రత్యేక జనుకు. తన్ను గురించి. నాకు బిస్సరే. దేవునికి లెక్క అప్పగింపవలను. ఈశ్వరుకు హిసాబు దేవకు హబ. అనగా. అర్థాత్. ఈ భూమి మీద జీవించిన. ఈ ప్రతిభ పంచుతుబా. జీవన విధానాన్ని బట్టి. ఈ జీవన పద్ధతికి ధరి. మనం ఒక రోజు. ఆమె కొట్టే దిన్న. తండ్రికి లెక్క అప్పగించాలి. పితంకు హిసాబు దేవరొచ్చి. ఈ లోకంలో ఉన్నంత వరకు. ఈ జగతర తిల్లవేళే. మనం దేవుని కొరకు చేయవలసిన పని ఏంటంటే. ఈశ్వరుకు పై కోణ కమ కొరివ మరి. ఈ లోక మాలిన్యమునకు. ఈ జగతర మోళయకు. దూరముగా ఉండి. దూరాలు రహి. వాక్యానుసారంగా జీవిస్తూ. వాక్యానుసారి పంచి. విశ్వాసులను బలపరచాలి. విశ్వాసకు స్థిర కొరివ. ఈ రోజు అజి ప్రపంచ సర్వ మానవాలి జగతర సమస్తలకు తన పనిని చేసుకుంటూ కోరి దేవుని పనుల్ని ప్రక్కకు నెడుతుంది. ఈశ్వరుకు ఖర్చుకు అన్ని పక్కన రొక్కుచుంది. ఇలా మన పనిని ముగించుకుంటూ ఎవరి అమ్మ ఖర్చు చేసుకొని దేవుని పనిని ప్రక్కకు నెడితే ఈశ్వరుకు ఖర్చు అన్ని పక్కకు మనం పరలోకానికి అనర్హులం. ఆమె స్వర్గరాజ్యకు అయోగ్యం. గనుక ప్రియులారా దేవుడు ప్రియమని యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు సిలువలో ఆరవ మాటగా కృసర చాకత రూపే తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఖర్చు సంపూర్ణ సమాప్తమైనది అని చెప్పి సమాప్త తండ్రిని సంతోషపరిచారు. పితంకు సంతోషిత మరి క్రీస్తును ధరించుకుని మనం అకృష్టంకు పొరదన అమ్మే కన్ను మూసే లోపే అక్కి బుజ్జి భవితరే మన పనిని సంపూర్తి చేసి అమ్మ కర్జకు శిశ్రకొరి సమాప్తమైనది అని చెప్పి సమాప్త హెలాబలి కహి తండ్రిని సంతోష పెట్టే పిల్లలుగా ఉంటారని సంతోషిత కొరివ పిల్లల రూపే రాబోలి ఆశ కొరి ఈ మాటలను ఏ కథ శిశ్రకొరుచు.